వరంగల్లో వర్మ కాంట్రోవర్సీ, మాల్దీవుల్లో ఐకాన్ స్టార్ ఎంజాయ్, బాలయ్యతో టాక్ షో, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ పై ఓ లుక్ ఇద్దాం. కాంగ్రెస్ నేత కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నారు ఆర్జీవి. మురళి స్వగ్రామం హన్మకొండ జిల్లా గీచకొండలో షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. హన్మకొండ రామ్నగర్లోని కొండా మురళి ఇంటికి చేరుకున్న రామ్ గోపాల్ వర్మ భారీ ర్యాలీతో వంచన్గిరి చేరుకుని షూటింగ్ ప్రారంభించారు. కొండా మూవీ షూటింగ్ కోసం వెళ్లిన వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఏకంగా మైసమ్మ దేవత విగ్రహానికి మద్యం తాగించారు. దీనిపై వరంగల్లోని రచ్చ జరుగుతోంది. అయితే బలహీన వర్గాల దేవుళ్లను ఆచారాలను రామ్ గోపాల్ వర్మ హేళన చేశారని ఓ వర్గం మండిపడుతుంది. బన్నీ రష్మిక జంటగా సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ప్రమోషన్స్ పీక్స్ లో జరుగుతున్నాయి. పుష్ప సెకండ్ సింగిల్ శ్రీవల్లి సాంగ్ కి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న బన్నీ రిలాక్స్ అవ్వడానికి మాల్దీవులు వెళ్లారు. పిల్లలతో కలిసి అల్లు అర్జున్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేశారు ఆయన భార్య స్నేహ. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న అచ్చ తెలుగు ఓటీటీ యాప్ ఆహా బాలకృష్ణతో టాక్ షో రెడీ చేస్తున్నారు. అయితే దీనిలో భాగంగా చిరంజీవి చరణ్ తో కలిపి ఎపిసోడ్ రెడీ చేస్తున్నారు ఆహా టీవీ. ఆచార్య ట్రిపుల్ ఆర్ సినిమాలతో రిలీజ్ కు రెడీ అవుతున్న చరణ్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ని ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తో కియారా అద్వానీ హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కబోతోంది. పవన్ కళ్యాణ్ రానా లీడ్ రోల్స్ లో సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీ యాక్షన్ డ్రామాగా వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు. రేపు బర్త్డే సందర్భంగా పూజా హెగ్డే అప్కమింగ్ మూవీ రాధేశ్యామ్ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేస్తోంది టీమ్. ప్రేరణ క్యారెక్టర్ లో కనిపించబోతున్న ఈ స్టార్ హీరోయిన్ ప్రభాస్ కు జంటగా నటిస్తుంది. నాగశౌర్య రీతి వర్మ జంటగా నటించిన వరుడు కావలను సినిమా నుంచి రిలీజ్ అయిన దిగు 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 నాగ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. 2 నెలల క్రితం రిలీజ్ అయిన ఈ పాట 2 కోట్ల వ్యూస్ ని క్రాస్ చేసింది. టాలీవుడ్ నిర్మాత ఎన్టీఆర్ మేనేజర్ అయిన కోనేరు మహేష్ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు. తనకు అత్యంత ఆప్తుడైన మహేష్ చనిపోవడంతో ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.